సమాజంలో ప్రజా ఉపయోగ కార్యక్రమాలను ఎక్కువ శాతం నిర్వహించేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదల ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 29వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ వెంకటరెడ్డి నగర్లో గంటా రమణయ్య నాయుడు సొంత నిధులతో నిర్మించిన మున్సిపల్ ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ ఆదల ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఆదలకి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదల పాఠశాలను ప్రారంభించారు. అనంతరం ఎంపీ ఆదల మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే ప్రజా ఉపయోగ కార్యక్రమాలను చేపట్టేందుకు ఎక్కువ మంది దాతలు ముందుకు రావాలని కోరారు. పెద్ద మనసుతో పేద పిల్లల విద్య కోసం సొంత నిధులతో అన్ని వస్తువులతో నూతనంగా పాఠశాలను నిర్మించడం అభినందనీయమన్నారు. నాణ్యమైన విద్యను పేద ప్రజలకు అందించాలన్న మంచి సంకల్పంతో మంచి ప్రభుత్వ పాఠశాలను నిర్మించిన గంటా రమణయ్య నాయుడును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని తమ దాతృత్వాన్ని చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతి, పాఠశాల నిర్మాణదాత గంటా రమణయ్య నాయుడు, విజయ డైరీ చైర్మన్ కొండెడ్డి రంగారెడ్డి, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపల్ స్కూల్ ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించిన సాయిరెడ్డి గారికి, తన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మేయర్ శ్రవంతి గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి దాతగా ఈ స్కూలుని నిర్మించిన పెద్దలు గంటా రమణయ్య నాయుడు గారికి, స్థానిక కార్పొరేటర్ సత్తారు గారికి, ఇంకా వేదిక పైన ఉన్న కార్పొరేటర్స్కు, నాయకులకు, ఇక్కడకు విచ్చేసిన సోదరిమణులకు, సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్కూలు గతంలో చాలా పాడుబడిపోయి ఇబ్బందికరంగా మెయిన్ రోడ్లో చూసేదానికే చాలా ఇబ్బందికరంగా ఉన్న స్కూల్ ఇది. దీనికి రమణయ్య గారు ముందుకొచ్చి 1,18,60,000 రూపాయలతో దీన్ని అధునాతనంగా నిర్మించడం ఆయన దాతృత్వానికి అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన్ని పూర్తిగా తీసుకొని దాతలు మరింత మంది ముందుకొచ్చి ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో దాతలుగా వ్యవహరించి వారిని పూర్తిగా తీసుకొని ముందుకు రావాలని కూడా కోరుకుంటూ, ఈరోజు మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాడు నేడు అనే ప్రోగ్రాం కింద ప్రభుత్వ పాఠశాలల్ని చాలా వరకు బాగుచేయడం, అత్యధిక నిధులు కేటాయించి కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా చేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ప్రారంభోత్సవానికి చేసినటువంటి అతిథులు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, ఈ స్కూల్ దాత అయినటువంటి రమణయ్య నాయుడు గారికి, కార్పొరేటర్స్కి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నార్మల్గా డబ్బులు ఎవరైనా ఉంచుకుంటే దాచుకోవడం జరుగుతుంది, కానీ రమణయ్య గారు మనసు పెద్దదిగా ఉండడం వల్ల ఈ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు రావాలి, వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో నిలబడాలన్న ఒక మంచి ఆలోచనతో ఈ స్కూల్ని నిర్మించడం జరిగింది. ఇంతకుముందు చెప్తూ కార్పొరేటర్ గారు చెప్పారు కదా, సత్తారు గారు చెట్ల కింద చదువుతున్న పిల్లల్ని చూసి ఆయనకై ఆయనే ఒక సేవా దృక్పథంతో వచ్చి ఈరోజు ఒక మంచి స్కూల్ని నిర్మించడం జరిగింది. స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ కూడా ఒక మంచి గొప్ప స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే, ఈరోజు వాళ్ళే సేవ చేయాలన్న ఒక ఆలోచనతో ముందుకు వస్తున్నారంటే, ఏ నాయకుడిని చూసి వస్తున్నారంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అటువంటి నాయకుడిని చూసి ముందుకు వస్తున్నారని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక అభివృద్ధి, సంక్షేమం, పేద ప్రజల పెన్నిధిలాగా పనిచేసే ఒక వ్యక్తి అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. రాబోయే ఎలక్షన్లో మనం మన ఆఫీసులు అందచేయాలని
అదే విధంగా ఎలక్షన్ లో ఎక్కువ మెజారిటీతో గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తున్నాను. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే నేనేం కొత్తగా చెప్పలేదు. ఎందుకంటే మీ ఇంట్లో బిడ్డలాగా మెలుగుతున్నటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమ్మఒడే కాదు అనేక పథకాలు మహిళలకు అందించి ఆర్థికంగా ఎంతో ఉపయోగపడే విధంగా మనం మన కాళ్ళ మీద నిలబడాలని ఒక ఆలోచనతోటి పని చేస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్లో ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మీ అందరిని కూడా కోరుకుంటూ సెలవు. అలవాటు నాకు లేదు. ఇక్కడికి వచ్చిన మన గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారికి, మేయర్ గారికి, కార్పొరేటర్ గారికి వచ్చిన అందరికీ కూడా నా నమస్కారాలండి. ఏదో భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు, వ్యాపారం చేసి 2 రూపాయలు డబ్బులు సంపాదించుకొని ఉండే టైంలో ఇలా పిల్లకాయలకి అద్వానమైన స్కూల్ సిచ్యువేషన్ చూసి మనం కట్టిస్తే బాగుండు, ఫండ్ లేదండి అన్నాడు హెడ్ మాస్టర్ గారు. మాకు ఈ స్కూల్కి ఫండ్ లేదండి, ఒక రూమ్ అడుగుతున్నా కూడా మున్సిపాలిటీ వాళ్ళ ఫండ్ లేదనండి అని అన్నారు. సరే నేను కట్టిస్తాను ఆయన, ఒక రూమ్ కానీ 2 రూములు కానీ ఎన్ని కావాలంటండి అని చెప్పడం జరిగింది. అప్పుడు మేయర్ గారిని, కమిషనర్ గారిని కలవటం జరిగింది. పాపం చాలా సొంత ఇంట్రెస్ట్తో ఇమ్మీడియట్లీగా మాకు శాంక్షన్ చేసి ఇవ్వటం మేము ప్రారంభించడం జరిగింది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రారంభోత్సవానికి ఎంపీ గారిని అడిగాము. ఆయన టుండే బిజీ షెడ్యూల్లో అన్నీ మానుకొని ఈ ప్రారంభోత్సవానికి వచ్చినందుకు ఆయనకి, మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.